ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు చేయాలనుకుంటుంది? అది తెలుసుకోవటానికి ట్రై చేయి. అసలు తన టార్గెట్ ఏంటో ముందు తెలుసుకో. అంతేగాని తేలు కుట్టిన దొంగలాగా అటు ఇటు తిరగకు. చెప్పింది కరెక్ట్ హారికా. సడన్ గా అనుకి నా మీద ప్రేమ పొంగింది. నేను అక్షరకి దగ్గర అవుతుంటే తను వస్తుంది. తను ఏం చేసినా ఇంట్లో ఎవరూ ఒక మాట కూడా చెప్పడం లేదు. అసలు అనుల ఎందుకు చేస్తుంది? దాని వెనక రహస్యం ఏంటో ముందు అనుని అడిగి తెలుసుకోవాలి. అను టార్గెట్ ఏంటో అది కనిపెట్టాలి. ఇన్నాళ్ళుగా నన్ను లాక్ చేస్తున్న వస్తువులు చాలానే ఉన్నాయి. అప్పటి వరకు నా టార్గెట్ ఓన్లీ అక్షర మాత్రమే ఉండేది. మా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్న అనుని మధ్యలోనే ఆపేయాలి. తను ఈరోజు చేసిన అతి ఉత్సాహాన్ని నాశనం చేయాలి. ఆ అను మీద కన్ను వేయాలి. ఒక్క ప్రాబ్లం క్లియర్ అయిందనుకుంటే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా ఈ గోపి ఏంటో ఎలాంటి వాడో అను నీకు చూపిస్తాను. హలో బావగారు, చెప్పండి. అను, నిన్ను ఒకసారి అర్జెంటుగా కలవాలి, నీతో మాట్లాడాలి. పర్లేదు బావగారు, ఫోన్లో చెప్పండి. ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, నేరుగా నీతోనే మాట్లాడాలి. ఏమైంది బావా? చెప్తాను. అర్జెంటుగా లోటస్ పార్క్ దగ్గరకు రా. ఇప్పుడు శృతిని స్కూల్కి పంపించాలి బావగారు. లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. శృతిని బస్ ఎక్కించిన తర్వాత వస్తాను. సరే అను, కొంచెం త్వరగా రా. సరే. చెప్పడం మర్చిపోయాను, లోటస్ పార్క్ కి బ్యాక్ సైడ్ ఉంటాను. సరే బావా. అసలు ఏం జరిగింది? బావెందుకు ఇలా అడుగుతున్నాడు? నిన్న రాత్రి జరిగిన విషయంలో బావకేమైనా తెలిసిందా, లేక ఏదైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఒకవేళ గోపి విషయం అడిగితే ఏం చెప్పాలి? అసలు గోపి విషయం చెప్పాలా వద్దా? ఎంత సీరియస్గా అడుగుతున్నారు, అర్జెంటుగా రమ్మంటున్నారంటే బావకేదో విషయం తెలిసింది, లేకపోతే ఏదో డౌట్ వచ్చింది. పార్కులో అయితే మా ప్రేమ కథ ముగిసిందో, ఈరోజు అదే పార్కులో అక్షర నా కోసం ఎదురు చూస్తుంది. 10 సంవత్సరాలుగా ఊడ్చిపెట్టున్న మా ప్రేమని ఈరోజు పునాదులతో సహా లేపాలి. అక్షరని పెళ్లి వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తా. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుండేది. కానీ ఈరోజు
చాలా హ్యాపీగా ఉంది. ఏదో చెరు నుంచి నన్ను విడుదల చేసినట్టుంది. నువ్వు సూపర్ అక్షర. మెల్లమెల్లగా నువ్వు నీ గతాన్ని వెతుక్కుంటూ అందులోని మన పాత జ్ఞాపకాలని, నీ సంతోషాన్ని చూసుకోవాలని ఆరాటపడుతున్నావు. అయ్యో అలాగే నుంచినావేంటి, రా కూర్చో. పర్లేదు, నేను నుంచుంటాను. ఏంటి గోపి, నువ్వేమైనా పరాయి మనిషివా? కాదు కదా, కూర్చో. ఇంతగా చెప్పాక ఖచ్చితంగా కూర్చుంటాను. పదక్షర కింద కూర్చున్నావేంటి, పైన కూర్చో. ఇప్పుడు నేను పాత గోపిని కాదక్షర, అయినా నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే కూర్చుంటా. నేనేదైతే జరగాలని కోరుకుంటున్నానో అక్షర కూడా అదే దారిలో వస్తుంది. త్వరలోనే నేను పక్కన కూర్చుంటా, పాత ప్రేమికుడిగా కాదు నీ భర్తగా. అక్షర, నాకు కూడా నీతో చాలా సంగతులు పంచుకోవాలనిపిస్తుంది. ఇదేంటి, గోపి జస్ట్ డ్రైవర్ అంతే కదా, మరి చేతులు పట్టుకుని మాట్లాడుతున్నాడేంటి? అయినా అక్షరకి ఈ పార్క్లో పనేంటి? ఈ టైంకి ఆఫీస్లో ఉండాలి కదా. నాకు తెలియని గతం ఏదో అక్షర గోపిల మధ్యన ఉంది. అదేంటో తెలుసుకోవాలి, అను నడగాలి. మా విడాకులకి వీడే ప్రధాన కారణమై ఉంటాడు. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దామా? అక్షర, నీతో మాట చెప్పాలి. చెప్పు. నేను నీలో పాత అక్షరాన్ని చూడాలనుకున్నాను. పసిపాప లాంటి నీ నవ్వుని, ప్రశాంతమైన నీ కళ్ళని, తీయని నీ మాటల్ని, స్వచ్ఛమైన నీ ప్రేమని తిరిగి నీలో తీసుకురావాలనుకున్నాను. ఇన్నాళ్ళు జరిగిన నీ గతం ఒక పీడ కలలా మర్చిపో. ఆ చెత్తంతా డిలీట్ చేసే. నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవబోతోంది అక్షర. నువ్వు దానికి స్వాగతం పలికి
సంతోషంగా నీ లైఫ్ని లీడ్ చేయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మై డియర్ అక్షర. థ్యాంక్ యూ గోపి. ఒక్క నిమిషం.